దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం 2021కి పెట్టుకున్న పేరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మెలకువగా ఉండండి అంటే ఒక మాట. దేవుని బిడ్డలారా, 2021కి మనం పెట్టుకున్న పేరు మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే మనం నిద్రపోతున్నామా అనేది కాదు, కానీ అన్ని విషయాల్లో మెలకువగా. 2021 అన్ని విషయాల్లో మెలకువగా. మనకి ఇవ్వబడిన ప్రతి సమయమంతటిని, సమయమంతటిలో మన పెట్టుకున్న బోర్డు మీద మెలకువగా ఉండండి. 2021 20లోనే మెలకువ చేయబడ్డాం, దేవునికి స్తోత్రం. 21లో ఆ మెలకువను కొనసాగిందాం. ఆ కొనసాగించిన వారిని మనము ఆరాధనలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తూ ఉన్న ఈ కొంచెం సమయం, ఈ శ్రేష్టమైన సమయం చాలా ముందు ముందుకి పరిగెడుతూ ప్రభు దగ్గరికి వస్తూ ఉన్న సమయం, హడావిడిగా ఉన్న సమయాన్ని విడిచిపెట్టాం. హడావిడి లేని సమయం మనమే హడావిడిగా ప్రభు దగ్గరకు పరుగెత్తడము ద్వారా ఆయన ఇచ్చు ఆశీర్వాదాలు మనం పొందుకునే సమయం దేవుడు మనకి ఇచ్చాడు. మెలకువ కలిగి ఉండండి. పౌలు కొరింథి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి. మీ మెలకువ ఎప్పటి వరకు అనంటే జీవితాంతం వరకు ఇది కంటిన్యూ చేయండి. మెలకువ అనేది, మెలకు కలిగిన వ్యక్తులను ఈ దినాన్ని బలి అర్పణలో క్రీస్తు మహిమ ఎలాగూ ఉందో, అసలు ఎందుకు బలిని ఇవ్వాలో, మనం కేవలం ఆ 40 రోజులు మాత్రమే కాకుండా ఆ బలి యేసు క్రీస్తు బలియాగం అవడం ద్వారా ఎందుకు ఆ బలిని, ఎక్కడ నుంచి ప్రారంభమైంది, ఎందుకు బలి ఇవ్వవలసి వచ్చింది, ఎందుకు క్రీస్తు బలి అవ్వాలి, కారణాలు ఏమిటి. బలిలో భాగమే ఆరాధన. బలిని గూర్చి ఏమని చెప్తుంది అనంటే చూద్దాం. ఒకసారి ఆదికాండము రాసిన గ్రంథం 4వ అధ్యాయములో గత పాఠాల్లో నేను కొంత భాగాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే విడిచిపెట్టి వచ్చాను. 1-2 ఆదివారాలు మరి దైవజనులు మాట్లాడుతూ వచ్చారు, సంతోషం. ఈ దినాన్ని 4వ అధ్యాయము ఆదికాండం 4వ వచనం ఈ రీతిగా చెప్తుంది, హేబెలు కూడా ఆ తొలిచూరు పుట్టిన వాటిలో ఆ క్రొవ్విన వాటిని మనం ఎరుగుదము. ఈ భాగాన్ని మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, అర్పణతో ఆరాధిస్తున్నాడు. అర్పణతో ఆయన ఆరాధనను కొనసాగించడానికి వారిద్దరు అన్నదమ్ములిద్దరూ కలిసి ఆరాధన కొరకు వస్తూ ఉన్నారు. వారిరువురు ఒకే రీతి అయిన విధానంలో వస్తున్నారు. మనం మీరు ఎరిగిన వాక్య భాగంలో నుంచి ఒక భాగాన్ని మాత్రమే, ఒక వ్యక్తి తెచ్చిన అర్పణను మాత్రమే అంగీకరించాడు. కయ్యూను కష్టపడలేదా? కయ్యూను సేద్యం చేయలేదా? కయ్యూను చెమటోర్చలేదా? కయ్యూను ఇబ్బంది పడి తేలేదా? ఈ భాగాల గురించి భిన్నమైన వర్తమానాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేను చాలా త్వరగా నేను మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి పడుతున్నాను. క్రొవ్విన వాటిని తెస్తా ఉన్నాడు. కారణం ఎందుకు వాటిని దేవునికి
బలిగా అర్పించవలసి ఉంది. ఆది ఖండం మూడవ అధ్యాయం మూడవ వచనం ఈ రీతిగా చెప్తుంది, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు పాపమునకు ఒక గుర్తు మీరు ఒక గుర్తును దేవుడిస్తున్నాడు. ఏంటి అంటే వృక్షము ఒక గుర్తు. జాగ్రత్తగా ఏదైనా వనములో అన్ని చెట్లు మీ ఎదుట ఉంచాను, ఒకే ఒక చెట్టు మీ ఎదుట కూడా ఉంచాను. ఏ చెట్టునైనా ఏ సమయమునైనా మీరు తాకవచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు ఉన్నదే అది ప్రమాదంతో కూడిన చెట్టు. దాని జోలికి కానీ దాని వైపుకు కానీ మీరు మరలిపోవద్దు, మీరు వెళ్ళవద్దు. 31వ సామెతలో తల్లి దేవోక్తుడి చిత్తం ఉంది, నా కుమారుడా నేను మొక్కుబడి మొక్కుకున్న నా కుమారుడా, నేను ప్రేమించిన నా కుమారుడా అని చెప్పి లెమూయేలు లెమ్మయా అని అడుగుతూ ఉంది. అలాగే నా ప్రభు అయినటువంటి యెహోవా తండ్రి కూడా ఆదామును భద్రంగా పిలిచి చెప్తున్నాడు, జాగ్రత్త, ఆ చెట్టు వైపుకు నువ్వు పోకమసిని. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఏది వద్దు అని చెప్పాడో అక్కడికే ముద్దుగా తీసుకుని వెళ్ళింది. నేనంటాను, తోటలో రెండు స్వరాలు ఉన్నాయి, ఒక స్వరము దేవుని స్వరం, మరొక స్వరము శత్రు స్వరం. ఈ రెండు స్వరాలు తోటలోనికి వచ్చినప్పుడు ఆ స్వరము ఏదో మీరు గుర్తించగలిగిన మెరుగుల మీలో ఉంటే బాగుగా మీరు గుర్తించాలి. ఆ మెలకువ నీలో ఉంటే, నీ మెలకువ చేయబడితే, గతంలో నీ తండ్రి నీ కొరకు ఏమి చెప్పి వెళ్ళాడో అది నీవు మనస్సులో ఉండగలిగిన స్థితి కలిగి మెలకువలో ఉంటే రెండవ స్వరానికి చోటిచ్చేది కాదని జ్ఞాపకం చేసుకోవాలి. మెలకువ కలిగిన ఆ వ్యక్తిగా ఉన్నాడు, పరిశుద్ధుడే, పవిత్రుడే, దేవుని చేత చేయబడిన వాడే, దేవుని ఊపిరి ఉన్నవాడే. కానీ మరొక స్వరము వస్తూ ఉండగా ఆ స్వరము ఎక్కడ నుండి అనేది గుర్తించలేని మత్తులో ఆదాము అవ్వలు ఉన్న కారణంగా బలి అర్పణలు క్రీస్తు తాచపడుతూ రావడం మనం చూస్తాం. ఈ దినాన్ని దేవుని బిడ్డలారా, మెలకువ లేని వాడిగా మత్తు కలిగిన వ్యక్తిగా అవ్వ ఆదాము ఉండిపోయారు. ఆ మెలకువ చేయడానికి నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చేయబడిన వాడు, అలాంటి పవిత్రుడిని పరిశుద్ధుడిని పాడు చేయ నిమిత్తమై చాలా జాగ్రత్తగా మరొక స్వరము వచ్చి అతనిని వెంబడిస్తూ ఉంది. అతడు ఆ స్వరము ఏమిటో గుర్తించలేని వాడిగా అయిపోయాడు. ఆ స్వరము ఎక్కడ ఉంది, ఆ స్వరమునకు ఈ స్వరమునకు ఏమిటి తేడా అనేది లేని వాడిగా మిగిలిపోయిన వాడిగా మనం చూస్తాం. ఎంతకీ ఒక మాటలో ఎందుకు కయ్యీను అర్పణను అంగీకరించలేకపోయాడు దేవుడు? ఎన్నో వర్తమానాలు విని ఉండవచ్చు. నేను చెప్పిన ఒక మాట, ప్రభువు నడిపిస్తున్న ఒక మాట ఏమిటంటే, నేలను దేవుడు శపించాడు, నేలలో నుండి వచ్చిన దానిని నా దేవునికి అహిష్టంగానే ఉంచాడు. ఏది శపించబడిందో, శపించబడిన దాని దానిలో నుంచి మెలకువ లేని వానిగా కయ్యీను ఏదో ఒకటి అర్పణ అంటే చేస్తున్నాడు, అంతే. అది దేవుడు అంగీకరిస్తాడా, అంగీకరించడా? నేను పట్టుకెళుతున్న ఈ అర్పణ అంగీకరించే స్థితిలో ఉందో లేదో గుర్తించలేని వాడిగా అతనికి ఉన్నది పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. బలి అక్కడే బలిని గుర్తు చేసుకుని హేబెలు అతి శ్రేష్టమైన బలిగా, దేవుడు మెచ్చు బలిగా ఆ క్రొవ్విన వాటి బలము
దేవుడు ఆగ్రహిస్తాడని గుర్తించిన వాడిగా మెలకువ చేయబడ్డాడు. గనుక అతని గురించి ఇంకా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వేమి చేశావు అనేది కాదు, నీవు చేసినది దేవుడు మెచ్చుకుంటున్నాడా? దేవుని దృష్టిలో నీ బిడ్డలు నీవు చెప్పిన దానిని చేస్తే నీకున్న సంతోషం, నీకున్న ఆనందం అవధులు ఉండవు. నా బిడ్డకు ఇది చెప్పాను, చెప్పింది చెప్పినట్టే చేశాడు అనే మాట. నా దేవుడు కూడా ఈ ఉదయకాల సమయంలో నీవు ఏమి చేసినను ఆయన మహిమ కొరకు మెలకువ చేయబడి మనము చేయగలిగితే దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుని మెప్పును కోరి వారిగా మనముంటాం. ఎందుకు ఈ బలిని గురించి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా చెప్తుంది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన, ఇది రావాలండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. రక్షణ, అందరూ రక్షింపబడాలని సత్యమును గూర్చిన అనుభవముతో ఈ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని ఆయన నిశ్చయించుచున్నాడని పౌలు చెప్తా ఉన్నాడు. నేను కోరుకుంటున్నాను ఈ దినాన్ని అనుభవ జ్ఞానం. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని వాక్యం చెప్తుంది. ఆదాము 130 సంవత్సరముల తరువాత దేవుని బిడ్డలారా కుటుంబంలో అగప కార్యాలయంలో జీవితంలో అద్భుతమైన స్థితిని పరిస్థితిని అతడు కలిగి ఉండలేకపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మన దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. ఏది సత్యం? దావీదు ఆదాము తెలుసుకోలేకపోయాడే. ఏది అసత్యమో, ఎక్కడి నుంచి మరొక స్వరము వస్తూ ఉందో ఎరుగలేని వాడిగా, మెలకులేని వాడిగా, మొద్దువాడిగా చెట్టును ఆశ్రయిస్తూ ఉన్నాడు. చెట్టుల వైపుకు నడిచిపోతున్నాడు. పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి, దేవుడు పరిశుద్ధుడు, దేవుని చేత చేయబడిన వాడు పరిశుద్ధుడు, ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకుంటూ ఉన్న ఈ మాటలు మెల్లగా మరొక స్వరము వచ్చిన తరువాత దూరమైపోతున్న పరిస్థితులు, దరిదాపులోనికి రాలేని పరిస్థితులు. ఈ దినాన్ని మెలకువ కలిగిన మనము ఎవరు అనుభవ జ్ఞానము చేత బాగుగా దాని వైపుకు మళ్ళగలిగితే, దాని వైపుకు నడవగలిగితే మన జీవితంలో ఆశీర్వాదం. అందుకని యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో అందుకై ఆయన బలిగా మారవలసి వచ్చింది, ఆయన బలి పశువుగా పస్కా పశువుగా నిలవబడవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం చెప్తుంది, ఆ స్వరము వచ్చి ఆ స్వరము ఆదాముతో మాట్లాడిన తరువాత దేవుడు చెప్పిన మాట ప్రక్కన పెట్టిన కారణము చేత దేవుడు అవమానపరచబడ్డాడు. నిన్ను ఫాలో అవుతున్నారని జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము మరొక స్వరము విన్న కారణము చేత, ఆ స్వరానికి లోబడిన కారణము చేత దేవుడు అవమానపరచబడ్డాడు. నా బిడ్డకు నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యలేకపోయాడు. ఎంతగానో బోధించాను, ఎంతగానో చెప్పాను, నేను చెప్పకుండా చేసిన పని కాదు ఇది, నేను చెప్పుతూనే వచ్చాను. మరొక స్వరము వినిన కారణంగా నా దేవుడు ఆదాము ఏ రీతిగా చెట్ల చోటున దాగుకున్నాడో, నా దేవుడైన యెహోవా కూడా అవమానము అని చెట్టు దగ్గర అతడు
అవమానపరచబడుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆదాము అవ్వడు చేసిన కారణంగా దేవుడు అవమానపరచబడ్డాడు. రెండవది ఆదాము అవమానపరచబడ్డాడు. మొదటి ఆదాము అనబడిన యేసు క్రీస్తుకు పోలిన ఆదాము అవమానపరచబడ్డాడు. అందుకని నా క్రీస్తు అవమానమును సహించిన వాడిగా కల్వరి తోటలో నిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ అవమానము? దేవుని యొక్క అవమానము, ఇది మనుష్యులకు వచ్చిన అవమానము కాదు. దేవుడే అవమానపరచబడుతూ వచ్చాడు. దేవుడే అవమానము దగ్గర నిలవబడుతూ వచ్చాడు. మానవుని యొక్క అవమానము తీసివేయడానికి ఆయన శిలువ మీద నిలవబడవలసి వచ్చింది. అవమానము నుంచి మనుషులు దూరం చేయటం కొరకై ఆయన నిలవబడవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ బలియర్పణలో ఆ క్రీస్తు యొక్క మహిమను వెలపలకు తీసుకుని రావడము కొరకై అపొస్తల కార్యగ్రంథం, రండి నాతో కూడా కలిసి అపొస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం ఈ రీతిగా చెప్తుంది. మరియు దేవుని తడుములాడి కనుగొందురేమోని నిర్ణయము కాలమున దేవుని బిడ్డలారా, దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. ఆయన మెలకు చేయబడ్డాడు. దేవుడు మెలకు చేయబడ్డాడు. నా స్వరము కాక మరొక స్వరము వచ్చి ఆ నా పవిత్రమైన పరిశుద్ధత కలిగిన మొదటి ఆదామును పాడు చేశాడు. వాడు అవమానపరచబడ్డమే కాకుండా నన్ను కూడా అవమానపరిచాడు. కనుక ఈ అవమానము నుండి మానవుణ్ణి విడిపించడం కొరకాయి, విడుదల చేయడం కొరకు బలియార్పణలో క్రీస్తు మహిమను ఆయన బయలుపరచ నిమిత్తమై ఆయన దిగువచ్చిన దేవుడు, ఆయన దిగువచ్చిన దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ బలియర్పణలో క్రీస్తు మహిమ దాచబడి ఉంది. అందుకని హేబేలు బలిని ఆయన కోరుతూ ఉన్నాడు. హేబేలు తెచ్చిన వాటిని ఆయన అంగీకరిస్తున్నాడు. మెలకు చేయబడ్డావు బిడ్డా, ఏ భూమిని శపించానో దానిలో నుంచి నీవు కాక భూమి పైనున్న దానిని బలిగా నీవు తెచ్చావు. నీవు తెచ్చిన దానిని నేను అంగీకరిస్తూ ఉన్నానని ఆ బలిని గూర్చిన ఈ దినాన్ని మెలకువ చేయబడ్డాడు దేవుడు. మెలకువ చేయబడ్డాడు హేబెలు మెలకువతో. అందుకనే పౌలు అన్నాడు, మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. ప్రతి పరిస్థితుల్లోనూ జీవితము ప్రారంభమై తిరిగి దేవునిలో వాలిపోయే వరకు ప్రతి క్షణం అనుక్షణం మెలకు చేయబడాలి. మనం మెలకువైనటువంటి జీవితముతో మనము జీవించవలసి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. రోమా సంఘానికి పౌలు ఉత్తరం రాస్తున్నాడు, 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట చెప్తుంది. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగు ప్రవేశించెను, మనుష్యులందరూ పాపము చేసినందున. దేవుని బిడ్డలారా, అందరికీ ఇది
अंदर की उ मरण को लेकिन चेया की ना प्रभु येसु क्रीस्त प्रत्यक्ष अंदर की उ मरण को देवन बिडल दिना आ मरण मुल्लू विरगोटा ना देवड़ 33 संवसरा आये पड़को मेरक कल क्रीस्त तु ता बलिगा अर्पण कोरक सिद्धपरवा दिना मन जीवता मन ब्रतको मेलको चयड़ा अन्नी विषया प्रती अदी मरला चाल जाग्रत ज्ञापक प्रती विषय में मेलको कल अंटी मन चूस्त అన్నింటిని మనం పరిశీలిస్తున్నాం అన్నింటిని మనం పరిశోధిస్తున్నాం ఏది నీతి కలిగింది ఏది ఖ్యాతి కలిగింది 4 సంవత్సరాల వేదాంత విద్యలో మా ముందు అన్ని మత గ్రంథాలు కనబడతాయి లైబ్రరీలోను ప్రొఫెసర్స్ లోను అన్నింటిని మా ఎదుట ఉంచుతూనే ఉంటాడు అన్ని మత గ్రంథాలు వాటిని గురించి కూడా రాయాలి దేవుని బిడ్డలార అన్నింటి విషయములో పెద్దాపురం మరినమ్మ గుడి మీద 3 రాత్రులు నేను పండుకున్నాను ఆమె ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది ఆమె జీవన శైలి ఏమిటి ఆమె ఏ రీతిగా ఈ ప్రాంతములో ఆమె దేవతగా మారింది దేవుని బిడ్డలార వాక్యం మాట్లాడుతుంది వాక్యం మాట్లాడుతుంది ఇది కాల సమయములో అదే స్థలంలో అవి ఎవరు అవి తెలుసుకుంటేనే కానీ క్రీస్తు ఎవరు నీకు అర్థం కాదు క్రీస్తు అర్థమవ్వాలంటే ఆమె ఎవరో మొదటి నీకు తెలుసుకునే ఉండాలి వారు ఎవరు నీ తండ్రి ఎవరు నీకు తెలియాలంటే ఇతర తండ్రి గురించి ఆలోచన చేయాలి ఆయనకి నా తండ్రికున్న భేదం ఏమిటి ఆలోచన నీకు తీసుకోవాలి అప్పుడు నీ తండ్రి యొక్క స్థానం నువ్వు బాగుగా గుర్తించగలవు నీ తల్లి స్థానం ఏంటో నువ్వు బాగుగా గుర్తించగలవు వారి కంటే అందుకనే 31వ సామెతలో మనం చదువుతాం గౌరవనీయత పొగుడతారంట ఒక రోజైనా నీవు పొగిడింపబడిన స్థితిలో నీవు జీవించగలిగిన అనుభవం ఉన్నావా నిన్ను గురించి ఇద్దరు సాక్ష్యం చెప్పే రీతిలో నీవు ఉండగలిగిన పరిస్థితులు ఉన్నాయా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మెలకు చేయబడదాం మెలకు చేయబడదాం శుక్రవారం సాయంకాలం ధ్యానాల్లో నేను మాట్లాడుతూ నేను అంటున్నాను శత్రు ఉంటేనే గాని నీకు బలం నీ బలం లేదు నీ శత్రు ఉండాలి శత్రు ఉన్నప్పుడు నువ్వు ఎంత బలవంతుడివో తెలుస్తుంది శత్రు లేకపోతే ఎందరో అనుకుంటావు నీవు కొన్నిసార్లు శత్రు వచ్చింది శత్రు యొక్క బలమును తీసివేయడానికి నా ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు శత్రు బలమును బలం లేకుండా చేయడం కొరకు నీలో బలము లేదు నువ్వు బలహీనం ఏదో నేను లేని సమయంలో వచ్చి మోసగించినంత కారణంగా నేను అవమానపరచబడ్డాను అని అనుకుని నా అవమానాన్ని నేను శిరువు మీద ఉండి చితకత్రొక్కడం కొరకు తను తాను తన శరీరం తన రక్తమును మన కొరకు దారబోసినవాడు మళ్ళిపోకు వెళ్ళిపోకు మరలా ఈ స్థితి నుంచి మన వెలుపలకు వచ్చే ఆ స్థితిలోనికి మరలా నువ్వు వైదలకు నీ దేవుడు సత్యవంతుడైతే అక్కడ ఆగు నీవు నీ దేవుడు సమాధానకర్త అయితే నువ్వు నిలవబడు ఎన్ని కష్టములు నష్టములు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి లేకుండా ఏం కాదు మానవ జీవితంలో ఇవన్నీ ఎదురవుతూ ఉన్నాయి ఎన్ని పరిస్థితులు నిన్ను నన్ను తొందరపెడుతూ ఉన్నాయి ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ సంఘం ఈ దినాన్ని సువార్త దినం అంటారు రాజమండ్రి గడ్డ మీద వేలెట్టి దొరగారు కాలుమోపినటువంటి దినం ఈ దినం సువార్త కొరకు యొక్క యవనస్తుడు కందాలు దాటి వచ్చి నిలిచి క్రీస్తు కొరకు నేను అని దేవుని బిడ్డలారా సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయ కట్టడానికి అహోరాత్రులు నిలవబడినవాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుని యొక్క నడిపింపు ఇది అని చెప్పి తన ప్రాణాన్ని ఈ దేశాల్లోనే ప్రాంతాల్లోనే వెలయించి
వెళ్ళిపోయిన వారు, సంఘాల్లో పనిచేస్తున్నా, సంఘాల మధ్య తిరుగుతున్నా, సంఘాలు ఏవో కట్టబడినట్టుగా మనం వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దానిలో ఉన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ దినాన్ని వాడు ఎంతగా శ్రమించి ఎంతగా భారముతో వచ్చి భారభర్తిని పరిచయను భుజస్కంధాల మీద వేసుకొని దేవుని కాని దేశములు, క్రీస్తుకు త్రవలేని దేశములు, క్రీస్తు మాట ఆ వినబడనటువంటి దేశములు తమ్మును తాము దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కాపురులేమి విశ్వాసులేమి మెలకోగలుగుందాం. మనం చూస్తున్నాం ఎరిగిన వారు మీ వాట్సాప్లో టీవీలో చూస్తున్నారు దైవజనుల యొక్క పరిస్థితులు ఏమైపోయాయో ఏమైపోతున్నాయో. వారు రాకముందే వారు కట్అవుట్స్ కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు నిలవబడి ఈ బలిపీఠం ఆల్టర్ ఎంత బలమైనదో, క్రీస్తు నిమిత్తం లక్షలాది రూపాయలు విశ్వాసులు ఇస్తూ ఉంటే ఆ సొమ్మును ఆగ్రహంలోనే ఖర్చు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు, కొంత సొమ్ము వారితో పట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు. క్షేమముందా? క్షేమముందా? ఇవ్వబడిన కొంచెములోనే తృప్తి కలిగి ఉందా? కొంచెము భక్తిలోనే ఆనందకరంగా జీవిందా? వారు వీరిని చూచుకుని ఏమేమో వార్తలు వేసుకోవద్దు. మనం ఏమై ఉన్నామో క్రీస్తులో నమ్మకంగా నిలవబడి ఉంటే చాలును. ఆయన కృప నువ్వు ఎక్కడున్నా నిన్ను తాకునుగాక, ఎక్కడ ఉన్నా అది నీ వద్దకు వచ్చునుగాక. ఉన్న దానిలోని కొంచెములోని నీవు నేను ఆ అనుభవంలోనికి రాగలిగితే నీ దేవుడు బలమైన దేవుడని, నీ దేవుడు శక్తినిచ్చు దేవుడని, నీ దేవుడు నీకు బలమును అనుగ్రహించు దేవుడని నువ్వు మరిచిపోవద్దు. ఈ ఉదయకాల సభలో నేను ముగిస్తే ముందు దేవుని బిడ్డలారి దినాన్ని అర్పణను ఒక ఆయనది అంగీకరించాడు, మరొకరిది అంగీకరించలేకపోయాడు. నేనంటాను మనం చేసే ఈ ఇచ్చే ఈ అర్పణ ఆయన అంగీకరించే అర్పణగా ఉందా? ఆయన ఆమోదం పొందే అర్పణగా ఉందా? నీవిచ్చేది కూడా ఆయనకు మాత్రమే ఆ సంతోషించేదిగా మనముందా? మెలకువ చేయబడదాం. మన కుటుంబ వ్యవస్థలో, మన వెలుచున త్రావలలో మన మెలకువ చేయబడుతూ వాక్యాన్ని అనుసరించి మనము నడవగలిగిన అనుభవంలో మనము ఉండగలిగితే దేవుని బిడ్డలారా ఇవేమీ కూడా మనకు అవసరత లేదేమో అనే సత్యాలు మనము తేటగా మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుని వాక్యం కీర్తన వ్రాసిన గ్రంథములో చివరిగా కీర్తన వ్రాసిన గ్రంథములో చాలా స్పష్టమైనటువంటి ఒక మాట ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడుతున్న సత్యాల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటను మనం చూద్దాం. 12వ శరణం ఈ రీతిగా చెప్తుంది, నీవు నా గోని పట్ల విడిపించి. ఆయన విడిపించేవాడు, ధరింపచేసేవాడు ఆయన విడిపించేవాడు. నీకున్న బాధ వేదన దుఃఖం ఆయన యొద్దకు వచ్చి నీ మొర పెడితే గోనె బట్ట ఉపవాసానికి గుర్తు, దుఃఖానికి గుర్తు, నిట్టూర్పుకు గుర్తు, విచారములకు గుర్తు. దేవుడు చెప్తున్న ఒక గొప్ప మాట. దేవుని బిడ్డలారా ఆయన ఇంకెంత గొప్పవాడు? పై మాట 11వ వచనం చదువుతున్నా, మౌనముగా నుండక ఆ పని చెయ్యి అంతే, నువ్వు ఆ పని చెయ్యి అంతే, మౌనంగా కాక ఆయన కీర్తించు అంతే. ఏం చేయక్కర్ల, నువ్వేం చేయలేక మౌనంగా ఉండక, నువ్వు మౌనంగా ఏదో వేదనతో దుఃఖముతో నిట్టూర్పుతో ఉండక. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది, ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది. ఉండక దేవుని బిడ్డలారా ఈ దినాన్ని దేవుని కొరకు ఒక నిత్యంతైనటువంటి దైవజనుడు ఎక్కడో ప్రాంతంలో నరసీపట్నం ప్రాంతంలో గమనేలు గారి చుట్టూ నా క్లాస్మేట్ పనిచేస్తున్నాడు. నేను దరిదాపు
మేము మీరెళ్ళారు, మీరందరూ ప్రార్థన చేశారు, ఆ స్థలానికి వచ్చాడు. మేమందరము కానుక వేలాది రూపాయలు ఇస్తూ ఉన్నాం ఆ పాస్టర్ గారు చనిపోయిన కుటుంబాలకి. ఆయన 1,000 రూపాయలు తీసుకొచ్చాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక సంఘాన్ని దేవుని కొరకు సిద్ధం చేయాలని ఆశపడుతున్నాను. ఆ సంఘంలో నాకు వచ్చేది వారానికి 130 రూపాయలు అని చెప్తున్నాడు. అయినను క్రీస్తు కొరకు బ్రతకాలని అంటే 1,000 రూపాయలు తేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మీరు గుర్తించండి. వీళ్ళందరూ నాతో పాటు 23 మంది కూర్చొని అంటున్నారు. ఆ 23 అంటున్నారు, ఆయన చాలా లేవార్కొని ఇచ్చాడు ఆ కాపరి కనుక. ఆయన ఇవ్వద్దు, నువ్వు ఇవ్వద్దు, వద్దు ఉంచేసుకో అని అంటున్నారు. 22 మంది జరిదాపు అంటున్నారు. నేను 23 నేను అంటున్నాను. ఆ అర్పణ వారి కొరకు తీసుకునండి, మరలా తిరిగి మన చేతులు కలిగి ఉన్నంతగా మరలా తిరిగి సహాయం చేద్దాం. తెచ్చిందన్నది అంటారేటి సమర్పణ, అది దాన్ని తిరిగి ఇవ్వడం కాదు. దాన్ని తిరిగి ఇవ్వడంలో మా దేవుడు సంతోషించేవాడు కాదు. ఇచ్చేదాన్ని తీసుకో, దానికి రెట్టింపు మనమిద్దాం. నా టిక్కెట్ 265 వెళ్ళాను, అతడు 1,080 రూపాయలు వచ్చాడు ఏసీలో. మరొక పాస్టర్ గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నాడు. దేవుడు అక్కడ నిక్కచ్చిన పరిచయంలో నిలబడగలిగితే మేమందరము చాలా వరకు ఒక స్థితి పరిస్థితి. కానీ ఆయన చూస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా బోధిస్తూ ఉన్నప్పుడు సంఘం లేదని చెప్తున్నాడు. బ్యాప్టిస్ట్ సంఘాలు నన్ను ఉంచలేదయ్యా, నేను 5-6 సంఘాలు తిరిగా, నాకు ఎక్కడ నెమ్మది దొరకలేదు, నా దేవుడు ఎక్కడో దిక్కును ఒక ఇంట్లో పెట్టుకోమన్నాడు. నేను నా కుటుంబం 2-3 కుటుంబాలతో ఆరాధన చేస్తున్నామని చెప్తున్నాడు. ఎదుర్కొంటున్నాడన్నమాట. అయినను అది క్రీస్తులో నాకు భారంగా లేదని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా. ఈ దినాన్ని 27-30 సంవత్సరాలైన అతడు ఆ స్థితిలోనే ఉన్నాడు అనేది మేము చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు అనుకోవచ్చు తెలివితేటలు లేవని, లేకపోతే వాడు ఇలాగేదేదో చెప్పుకోవచ్చు. అది కాదు, కష్టంలో ఉండి కూడా నేను క్రీస్తు కొరకు నిలబడ్డానని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇలాంటి సేవకులు భారములో ఉండి కూడా నేను భారభర్తమైన ఈ పరిచర్యను నిలబడాలని ఆశ అత్తరుస్తున్నా. ఏమున్నా లేకపోయినా క్రీస్తు కొరకు ఆయన అంటున్నాడు, నా అంగలార్పును నీవు నా ఒక దినం ఉంది, మార్చే దినం, కంగారు పడకు, మార్పు చెందే ఒక దినం ఉంది. నిన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు, తప్పక నీ గోనె బట్టను ఆయనే విప్పుతాడు. అంతే, ఆయనే ఉన్నతమైన మాటలు చదువుతున్నాం కదా, ఆ సంతోష వస్త్రమును ఆయనే ధరింపజేస్తాడండి. చెప్పండి స్తోత్రం. గోనె బట్ట కొంతకాలమేది, ఆ బట్ట నిన్ను నీ మీద కొంతకాలమే ఉంటుంది. ఆ బట్టలోనే నీ సంతోషంగా ఉండు. నాకు లేదే ఈ బట్ట అనేది నువ్వు అనుకోకు. నాకు ఈ బట్ట నాకు ఇచ్చాడు అనుకోండి. యేసు ప్రభు వారు ఎందుకు నేనెంత శ్రమపడాలి, అందరు దేవుళ్ళు మాదిరిగా నేను కత్తి కవిజారు తీసుకొని గొడ్డళ్ళు అన్ని పట్టుకొని కవిజారుతో ఉండేవాడను కాదా, నాకెందుకు మేకులు? అవును, మేకులు వేయబడ్డావు కనుకొని అనేక మంది మేకులతో దిగగొట్టబడిన వారు క్రీస్తు యొక్కకు వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇది ఇచ్చాడని చెప్పి మేకు నా కొరకని చెప్పద్ది, ఈ కష్టం నా కొరకని చెప్పు, ఈ బాధ నా కొరకని చెప్పు, ఈ దుఃఖము ఎందుకు, శ్రేష్టమైనటువంటి అర్పణ ఇచ్చిన హేబెలు ప్రాణము ఎందుకయ్యా? నేటికి నీ హేబెలు రక్తము భూమిలో ఉండి వాడబెడుతూనే ఉంది, ఇంకా ఏడుస్తూనే ఉంది. ఒక వ్యక్తి యొక్క రక్తం క్రీస్తు సంఘానికి ఎరువుగా మారిపోయింది.
స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో కష్ట నష్టాలు 20 నుంచి 20 కూడా వస్తానే ఉన్నాయి. ఇవి ఎప్పటి వరకు వస్తాయంటే ఏమో చెప్పలేమంటున్నారు, కానీ చెప్పగలిగిన దేవుడు అంటున్నాడు, నీ గోనె బట్టను విడిపిస్తాను నేను, నేను నీకు శ్రేష్టమైన వస్త్రాన్ని ధరింపజేస్తాను, నేనిస్తాను. ఈ కష్టం కొంతకాలమే, తరువాత కాలం ఆనందకరమైంది, ఆశీర్వాదకరమైంది, దీవులు మేలుకరమైంది, తృప్తికరమైంది, సంతృప్తికరమైంది, మెలకు చేయబడు. ఆ బట్టలు గోని బట్టలు కూడా మెలకు చేయబడు. ఆనందించు, ఆ బట్టను బట్టి అతిశయించు. తప్పక దేవుడు మరొక పరిస్థితిని కలుగు చేస్తాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడని నీవు నేను నమ్మగలిగిన అనుభవం ఉంటే ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కాదు. ఆనందిద్దాం. అనేకమైన పాఠాలు మేము నేర్చుకుంటూ వచ్చాం. ఆ పాఠాలు లోబడి అనుభవంలో వెళ్ళబడి వెళ్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, అనుభవ జ్ఞానము చేత మనం తెలుసుకుందాం. అనుభవ జ్ఞానం మనకిచ్చాడు. ఏది మంచిదో, ఏది ఖ్యాతి గలదు, ఏది నీతి గలదో, ఏది జాగ్రత్తగా యోహాను రాసిన పత్రికలు మనం చూస్తాం కదా. మొదటి యోహాను రాసిన పత్రికలు, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయములు మొదటి వచనం ఈ రీతిగా చెప్తుంది, దేవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెను, ఏది విన్నాము, ఏది చూచాము, ఏది నిర్ధారించి కనుగొన్నాము, దేనిని తాకి చూచెను, ఇన్ని ఏమో మెలకు చేయబడ్డానికి. నువ్వెవరు, ఆయన ఎవరు, ఆయన ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, ఆది నుండి ఏది, ఏమి చూచామో, ఏది నిదానించామో, ఏది తాకామో, తప్పకుండా అక్కడ నిలబడుండు. బలి అర్పణలో క్రీస్తు మహిమ దాచబడింది. ఆ మహిమ మనకివ్వడం కొరకే లెమ్ము తేజరిల్లెము నీ మీదకి వెలుగు వచ్చింది. లెమ్ము అక్కడ నుంచి ఎప్పటికీ నీ ఒకే స్థితిని ఆయన మౌనంగా ఉండక కీర్తించు. లే గలిగిన అనుభవంలో ఉంటే అక్కడ నుంచి ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి, అక్కడి నుంచి దీవెనలు ప్రారంభమవుతాయి, అక్కడి నుంచి అద్భుతమైన స్థితిని మనం కలిగి ఉంటాం. ఈ మాట మరలా వచ్చే వారానికి చదువుకుని రండి. 1:1 దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మీరు ఏది నిదానించి చూచారు, కంగారు పడి చూడకును, అనాథుడైపో, నిదానించి చూ, తేటగా నీకు మౌనంగా ఉండిచు, అద్భుతమైన రీతిని మనం చూడగలం. అద్భుతమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నామని మెలకు చేయబడదాం. కానీ అద్భుతమైన దేవుడు నీకంటే ముందు ఆవల వైపు నిలబడి ఉన్నాడు, నీకంటే ముందు ఆయన నిలబడి ఉన్నాడు. నువ్వు కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో చూస్తుండగా నీ కొరకాయి, నీ కొరకు. భక్సింగ్ గారి గురించి ఒక మాట మనం చెప్పగలం. భక్సింగ్ గారు 21వ శతాబ్దంలో ఒక గొప్ప దైవజనుడిగా నిలవబడి ముట్టని అంటని వాడిగా ఉన్నాడు అని అంటే, 21వ శతాబ్దంలో దేవుని యొక్క ఆ పరిచర్యలో నిలవబడ్డాడే కానీ అతడు ధనము దగ్గర నిలబడని వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన బక్సింగర్ అని చెప్తుంది, ఆయన బక్సింగర్ అని చెప్తుంది. అతని దగ్గర నిలబడలేని పరిస్థితుల్లో టెంకీ రామారావు గారు వచ్చి ఈ గోల్కొండ చౌరస్తాలో ఇంత భూభాగాన్ని నీవు ఏ రీతిగా నువ్వు కైవసం చేసుకోగలిగావు, ఏ రీతిగా నువ్వు దీనిని నువ్వు సంపాదించగలిగావు అనంటే ఆయన ప్యాంటు పైకి తీసి డాక్టర్ ఎన్టీ రామారావు గారికి చూపించింది, మోకాళ్ళు మోకాళ్ళు. నేను చెప్పను, నేను చెప్పవలసిన పని నాకు లేదు. ఎవరు ఇచ్చారు, దక్షిణ భాగాలు తీర్చారు, దానిని బట్టి నాకేం నాకు తెలియదు.
నా మోకాళ్ళు ఈ స్థలంలో నిలబట్టాయి. మోకాళ్ళతో నేను ఈ స్థలంలో ఉన్నాను, మోకాళ్ళ మీద ఈ పరిచయం కొనసాగిస్తున్నాను. నీకును కావాలంటే మోకాళ్ళ ఏం చెప్పాడంట, స్తోత్రం చెప్పండి. నీకు కూడా కావాలంటే, నీకు కూడా కావాలి, నీ ముందు వెనుక వేలాది మందితో మా రాష్ట్రానికి నువ్వు నాయకుడు అయి ఉన్నావు. నోటి మాట కాక మోకాలు చూపించినప్పుడు అతడు కూడా ఆ దిండి మీద మోకాలించకుండా ఉండలేకపోయాడట. నీవు నన్ను మా కొరకు ప్రార్థించి పంపించండి అని ఆయనే క్రిందకు దిగవచ్చుడని లేఖనాలు చెప్తున్నాయి, ఆయన గురించిన మాటలు మాట్లాడుతున్నాయి. మనం చెప్పవలసిన పని లేదు, ఇది ఎక్కడిది ఏమిటి అనేది కాదు, భయపడవలసిన స్థితి కాదు. నిలవబడు, బలపరుస్తాడు ఆయన. మోకరించు, స్తుతించు, ఆయన నీకు ఇస్తాడు. ఏం పట్టుకెళ్ళలేదు, ఏం పట్టుకెళ్ళలేదు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆకాశము చీకటి కమ్మింది, ఆయన ప్రాణము విడుస్తూ ఉన్నప్పుడు ఆకాశము చీకటి కమ్మింది. దూతలు పైనుంచి రావడం, గొప్ప గొప్ప ప్రవక్తలు చూస్తూ వచ్చారు. ఆయన లోక జీవనయాత్ర ముగించి ఆ తుది ఊపిరి ఊదు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోకం, హైదరాబాద్ పట్టణం అంతా చీకటి కమ్ముకుంది. అదే సమయంలో తెల్లటి వస్త్రములు ధరించుకున్న దూతలు ఆ ప్రాంతానికి దిగిరావడం చూస్తూ వచ్చాం. కారణం, మెలకువ చేయబడ్డాడు, భక్తిలో మెలకువ చేయబడ్డాడు. ఆయన శక్తి మీద ఆయన నిలవబడలేదు, దేవుని శక్తి మీద వాలిపోయాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు. నేనెందుకై వచ్చాను, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, ఆ పిలుపునకు తగినట్టుగా ఈ లోకములో ఉన్న ధనము వెంబడి కాక దేవుని వెంబడి నడుస్తానని తీర్మానం చేసుకున్నాడు. నా ప్రియ సోదరి, ఒక నిమిషం తలవంచు. సోదరుడా, స్థలము నుంచి 31వ దినం నిన్ను దేవుడు కాచాడు, కాపాడాడు, భద్రపరిచాడు. అనారోగ్యమా, అస్వస్థతల మధ్యలో నుంచి, గలిబిలి చెందుతున్న పరిస్థితుల్లో నుంచి నీ కరుడైన దేవుడు వెలపలకు తెచ్చాడు. ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. గోని బట్ట కట్టుకుని ఉన్నావా, నిట్టూర్పు నిలుస్తూ ఉన్నావా, దుఃఖములో ఉన్నావా? అవును, హేబెలు అర్పణ అంగీకరించబడింది. అతనికి ఇవ్వబడిన కొన్నింటిలో కొన్నింటినే తెచ్చాడు. దేవుడు కోరేది తెచ్చాడు, దేవుడు మెచ్చేది తెచ్చాడు, దేవుడు సంతోషించేది తెచ్చాడు. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు, నీ అర్పణ మాత్రమే కాదు, నిన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఒక భయంకరుడి చేతిలో అతడు మొట్టమొదటి హతసాక్షిగా మారిపోయాడు. ప్రాణము దేవునికిచ్చిన కారణంగా ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అయినను ఒక గ్రంథం అతనితో మాట్లాడుతుంది, ఒక పత్రిక అతనితో, ఒక అధ్యాయం అతనితో మాట్లాడుతుంది. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టినవాడు, నీ అంగమార్పును లక్ష్యంగా మారుస్తాడు, నీ కష్టము నుంచి విడుదల చేస్తాడు. కష్టాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏ ఇంటిలో ప్రతి ఇంటిలో. అయినను ధైర్యం కలిగి ఉందాం, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఏ అపాయమా ఉంది, కానీ తప్పిస్తాడు ఆయన. ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. ఈ పరిస్థితిని చూచి గాలి పిలిచేందుకు సోలిపోవలదు అని పాడిన వారే సోలిపోతున్నారేమో కొన్నిసార్లు. ఏమో మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో వచ్చేవారి కాలం తెలియదు. నేర్చుకుంటానికి మాటలు, మన భక్తి నుంచి తొలగిపోవద్దు, నిలవబడదాం. ఇచ్చింది కొంచెమే జీవితం, నమ్మకంగా ఉందాం. మనకిచ్చిన చిన్న భక్తే
క్రీస్తు కొరకు ఖర్చు పెడదాం, నిర్నిమిత్తముగా నిలవబడదాం. ప్రభు నిన్ను నన్ను ఈ బలియార్పణ ద్వారా క్రీస్తు మహిమలెన్నో తేజరిల్లు నీ మీదకి వెలుగు వచ్చిన అందుకు తెచ్చా నిన్ను. ఎక్కడెక్కడో ప్రసన్న ప్రాంతంలో దూరంగా మనకిష్టం వచ్చినప్పుడు వచ్చిన కాలం, పదేళ్ళు, పది గంటలు, పదిన్నర, పదకొండు గంటలకు అలాంటి స్థితిలోంచి దేవుడు ఎంత వినీ కాలాన్ని నిన్ను కోరుకుంటున్నాడు. నిన్ను శుద్ధి చేయాలని, పరిశుద్ధులుగా ఉంచాలని, పరిశుద్ధతతో వెళ్ళాలని, ప్రభువును చూడాలని, ఆయనలోనే నువ్వు నిలవాలని మెలకువ చేయబడదా, మెలకువ నేర్చుకుందా, త్వర త్వరగా కలవను పట్టుకుని ముంచుకుని పైకెత్తుకుని వచ్చింది. ఆ నీరు ఎలియాజరుకు కావాలి. నెమ్మదిగా అడుగులో అడుగు తీసి వెళదామలే, తెద్దామలే, అలసిపోయామలే, ఇప్పుడు ఎందుకులే, కొంచెంసేపు కూర్చుందాం దిండి పక్కన పెట్టి, ఆ మాట ఈ మాట చెప్పుకున్నాక అని రెబ్బక అనుకుని ఉండి ఉంటే రాదు. అబ్రహాం ఇంటికి చురుకు నెలమో కలిగి చురుకులుగా ఉండడం గొప్ప భాగ్యం. క్రీస్తులో, కుటుంబంలో, నీ జీవన శైలిలో, నీ ఆలోచనలో, నీ తలపులలో, నీ ఉద్దేశములలో మెచ్చుకుని అడుగుతున్నాడు, కొంచెం నీళ్లు నాకు ఇస్తావా, మెలకువ కలిగి ఉండు. నీ దేవుడు నిన్ను, నీ భక్తి, నీ చురుకుదనాన్ని చూచి నీ కొరకు దేవుని పిల్లారు మోకరించే వరకు రెబక కలవలే. ఎలియాజరు మోకాళ్ళు నిలవన్నప్పుడు రెబక చకచక చకచక పరుగు ఇస్సాకు యొద్దకు వచ్చి వరకు ఒక నిమిషం నోరు విప్పి ప్రార్థన చేసుకో. అందరి కొరకుకే ప్రార్థన చేస్తున్నాం. నీవు నోరు తెరిచి మెలకిమ్మని అడుగు. బలిలో క్రీస్తు మహిమను నువ్వు చూడాలి. ప్రతి ప్రభు చిత్తమైతే కొన్ని దినాలు నడిపిస్తున్నాడు. మెలకు అనే దాని మీద దేవుడు స్పష్టంగా ఆయన 16:13 ద్వారా ఈ మాటలు దేవుని నుండి పొందుకుని మీ వద్దకు తీసుకుని వస్తున్నా. ఏదో చెప్పేస్తే నా ప్రజలన్నీ వెళ్ళిపోతారనేది కాదు. మీకు సరైన ఫుడ్ ఇవ్వకపోతే అతడు తండ్రి కాదని, శ్రేష్టమైన పౌష్టికమైన ఆహారం మీ కొరకు సిద్ధము చేయకపోతే నేను ఆ వరుసలో నిలవబడతానని, ఆ తీర్పులో నేను నిలుస్తానని గుర్తుపెట్టుకుందా. ఎవడు యోగ్యత కలిగిన వాడిగా ఉంటాడు అట్టి వారు మాత్రమే బైబిల్ మాట్లాడుతుంది. ఉదయకాలం వచ్చి మిమ్మల్ని ఏదో చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయే అలాంటి స్థితి అయ్యి ఉండి ఉంటే రేపటి దినానికి కూడా నేను పట్టుబడతా. న్యాయపీఠం మీద క్రీస్తు కూర్చున్నప్పుడు నేను నువ్వు కూడా లెక్క అప్పగించవలసిన వారమయ్యో. మనమందరము వధువు సంఘం. క్రీస్తు ఒక దినాన్ని మధ్యాకాశానికి త్వరగా రాబోతున్నాడు. వచ్చి వేళకు మనం సిద్ధం చేయబడాలి. అవమానపరచబడినటువంటి యెహోవా ఆయనే అవమానము నుండి విడిపించడం కొరకు ఆయన మెలకువ చేయబడి నిద్రపోక కొనకక శిలువ మీద నిలవబడుతున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఈ దినాన్ని ఆ గోనె పట్టని విప్పి స్తుతి వస్త్రం ఇవ్వడానికి నిన్ను పిలుస్తున్నాడు. ధరించుకుంటావా? క్రీస్తు యొద్దకు వస్తావా? ఒక చిన్న ప్రార్థన చేసుకో. విడిచిపెడుతున్న 31ని, విడిచిపెడుతున్న మొదటి నెలను, విడిచిపెడుతున్న ఈ స్థలమును విడువని దేవునితో సాగిపోవాలి. యేసునాతో నడచు చుండగా ఎదురు లేదు భూమి అంగనా. యేసునాతో నడచు చుండగా ఎదురు లేదు భూమి అందునా.
నిశయముగను నిభయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిభయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిభయముగను సాగిపోదును పరమపురికి. యేసునాతో నడచుచుండగా ఎగురలేదు భూమి యందున. యేసునాతో నడచుచుండగా ఎగురలేదు భూమి యందున. నిశయముగను నిర్భయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిర్భయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిర్భయముగను సాగిపోదును పరమపురికి. తుఫాను వంటి శోధనలు నా బ్రతుకునందు వచ్చినా. తుఫాను వంటి శోధనలు నా బ్రతుకునందు వచ్చినా. నా ప్రభువే వాటిని గద్దించి నన్ను క్షేమముగా కాపాడును. నా ప్రభువే వాటిని గద్దించి నన్ను క్షేమముగా కాపాడును. సాతాను చూసే మాయలను ప్రభు ఖడ్గముతో సంహరించును. సాతాను చూసే మాయలను ప్రభు ఖడ్గముతో సంహరించును. యేసునాతో నడచుచుండగా ఎగురలేదు భూమి యందున. నిభయముగను నిశయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిర్భయముగను సాగిపోదును పరమపురికి. నిశయముగను నిభయముగను సాగిపోదును పరమపురికి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసు క్రీస్తు హృదయములకును తలంపులకును కావలియుండును గాక.